సమాజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే మోజుంది, అదే సందర్భంలో వాళ్ళంటే ఏడుపుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. మామూలుగా శారీరక శ్రమ, ముఠా కూలీలు లేకపోతే కొట్లలో గుమస్తాలకు ఉండే శ్రమ శరీరంతో, వీళ్ళ శ్రమ దానికి 1000 రెట్లు మెదడుతో ఉంటుంది. ఒక రకంగా మెదడుని 24 గంటలు కవ్వంతో చిలికినట్టు వాళ్ళ బుర్ర పనిచేయాల్సిందే. చిలుక్కుంటూనే ఉండాలి. ఆ చిలుకుళ్ళో మానసికంగా ఎంత సంఘర్షణ పడాలో అంత సంఘర్షణ పెడతారు. ఆ సంఘర్షణ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా, అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టి మేపాలని ఏ ఒక్కడికి ఉండదు. ఉద్యోగాల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు కూర్చోబెట్టి ఏ ఉద్యోగిని మేపడం. 4 రూపాయలు ఖర్చు తగ్గించుకుందామని అనుకుంటాడు, కానీ ఎందుకు ఎక్కువ పెంచుతున్నారు అంటే, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే, డబ్బు ఎక్కువయ్యి ఒళ్ళు బలిసి కాదు, వాళ్ళ అవసరం. వీళ్ళు చిల్గా ఉంటేనే అక్కడ పర్ఫెక్ట్గా పని జరుగుతుంది అన్నటువంటి, అంత కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీకెండ్ రిలాక్సేషన్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ని చూసేసి వాళ్ళని ఒక దాన్ని ఏంటి F3 pages అంటుంటారు అనమాట, అంటే ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అనమాట అని ఫీలింగ్ ఏదైతే ఉందో అది సమాజంలో పెద్ద వాళ్ళ పట్ల అసూయ. తము సాధించలేనిది వాళ్ళు సాధిస్తున్నారే అన్నటువంటిది, తమ ఎంజాయ్ చేద్దాం అనుకున్న జీవితం వాళ్ళు ఎంజాయ్ చేద్దామని చేస్తున్నారే అన్నటువంటి, బట్ వాళ్ళ కష్టం వీళ్ళకి అర్థం కాదు. ఈ పరిణామక్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద ఒక అసూయ సమాజంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు క్రమంగా కోల్పోతూ ఉంటుంటే వీళ్ళు సంతోషపడుతున్నారని కానీ లోపల మాత్రం సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళ బాధ వర్ణనాతీతం, వరుసబెట్టి ఉద్యోగాలు 5-7.5 లక్షల ఉద్యోగాలు గత 4.5 రోజుల్లో పోయినాయి. లేటెస్ట్గా IBM సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3900 మందిని లేదా 1.5% మంది తమ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఇది. క్రమంగా చూస్తుంటే ఎక్కడికి వెళ్ళబోతుంది అన్నటువంటిదే అర్థం కాకుండా ఉంది.